హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషెస్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. మన లైఫ్లో మంచి మెమరీస్ని క్యాప్చర్ చేయాలన్నా, ఒక బిజినెస్ని ప్రమోషన్స్ ద్వారా మంచి లాభాలు పట్టాలన్నా, ఒక మూవీకి సంబంధించిన పోస్టర్ మంచిగా రిలీజ్ చేయాలనుకున్నా, మనకి కావాల్సిన కామన్ వ్యక్తి ఫోటోగ్రాఫర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫోటోగ్రఫీ అంటే ఏంటి, సో ఫోటోగ్రఫీ వల్ల మన ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి, సో ఫోటోగ్రఫీకి సంబంధించిన యూనివర్సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్ మనకి ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్సులన్నీ అందజేస్తున్నారు, సో ఆ యూనివర్సిటీస్ ఏంటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా కోర్సులు, అసలు ఫోటోగ్రఫీ కోర్సులు ఉంటాయా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బయట కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేవి అందజేస్తున్నారు మనకి ఫోటోగ్రఫీ మీద, 6 మంత్స్ అని, 1 ఇయర్ అని. సో అలా చేయొచ్చు, లేకపోతే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేవాడికి డిప్లొమో. ఈ డిప్లొమో ఎప్పుడు చేయొచ్చు అంటే 10th అయిపోయిన తర్వాత మీరు డిప్లొమో ఇన్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. నెంబర్ 3 ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోటోగ్రఫీ, ఇది మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చేయొచ్చు. సో ఒకవేళ మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోటోగ్రఫీ అయితే నెక్స్ట్ మనం మాస్టర్స్ ఇన్ ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు. సో ఇలాగ మనకి చాలా కోర్సులు మన భారతదేశంలో కొన్ని యూనివర్సిటీస్ అందజేస్తున్నాయి, అవేంటో మనం చివరిలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందుగా ఫోటోగ్రఫీలో కూడా మనకి కొన్ని స్పెషలైజేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అవేంటో కొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ది కమర్షియల్ ఫోటోగ్రాఫర్, నెక్స్ట్ది అడ్వర్టైజింగ్ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొన్ని బిజినెస్లకు కానీ వీటిలో కానీ మీ టీవీస్లో యాడ్స్ చూస్తుంటారు కదా, సో వాటికి ఫోటోగ్రాఫర్స్ అందరూ ఖచ్చితంగా కావాలి. సో ఆ రోల్ ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఏరియల్ ఫోటోగ్రాఫర్, ఇండస్ట్రియల్ ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. సో ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతుంది, చాలామంది స్టూడెంట్స్ దీనికి ఆసక్తి చూపుతున్నారు. ఓకే, సో ఇలాగ మనకి కొన్ని స్పెషలైజేషన్స్ అనేవి మనకి ఈ యొక్క ఫోటోగ్రఫీలో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్కిల్స్. సో మనం ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఒక ఫోటో తీయాలంటే దానికి ఎంత లైటింగ్ అవసరం, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ మనం ఆలోచించుకొని ఒక ఫోటో అన్నది క్లిక్ చేయాలి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్గా అవ్వాలనుకుంటే మీకు కొన్ని స్కిల్స్ అన్నవి ఖచ్చితంగా అవసరం. సో దాంట్లో కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఫోటోగ్రఫీని మీ యొక్క జాబ్గా చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జీతం. సో చాలామంది అంటూ ఉంటారు ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి జీతం ఎలా వస్తుందో, సో వాళ్ళకి ఖచ్చితంగా నెలకి ఇంత అని రావు, సో ఎక్కువ జీతాలు కూడా రావు అని చాలామంది డౌట్లో ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోటోగ్రఫీలో కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలనుకుంటే, ఒక కంపెనీ కింద మీరు వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా, లేకపోతే అడ్వర్టైజింగ్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు ఒక ఏజెన్సీ కింద, మీకు జీతం ఎంత ఉంటుంది? 8,000 నుంచి మొదలు పెట్టుకుంటే మనకి 20,000 దాకా వస్తుంది, కాబట్టి ఒక 20,000 ఉంది అనుకుందాం. సో అదే కాకుండా మీరు బయట ఈవెంట్స్ చేస్తున్నందుకు, లేకపోతే మీరేమైనా ఫంక్షన్స్లో మీరేమైనా ఫోటోగ్రఫీ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అన్నది మీకు వస్తుంది. సో మనం ఒక ఫోటోగ్రాఫర్ మనకి ఒక మ్యారేజ్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళాలనుకుంటే మనకి మినిమం అక్కడ 30,000 నుంచి 40,000 అన్నది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు మనం ఈ యొక్క ఫోటోగ్రఫీలో మంచిగా స్కోప్ అన్నది ఉంటుంది. ఓకే, ప్రొఫెషనల్గా కాదు మీరు పర్సనల్గా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అవకాశాలు. అసలు మాకు బయట ఎలాంటి కాంటాక్ట్స్ లేవు, మేము కేవలం ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నాం ఒక కంపెనీ కింద అని అనుకుంటే, సో ఎలాంటి వాటిల్లో మీకు జాబ్స్ వస్తాయో చూద్దాం. టీవీ ఛానల్స్, సో టీవీ ఛానల్స్లో ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ అన్న వాళ్ళు అవసరం. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, ఇందాక చెప్పే కదా అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి కూడా మనకి ఫోటోగ్రాఫర్స్ ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ హౌసెస్, తర్వాత సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌసెస్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. సో ఇక్కడ మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మనం చూస్తూ ఉంటాం కదా, యానిమల్స్ని ఫొటోస్ తీయడం, సో అదొక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. సో ఈ ఛానల్ మనకి డిస్కవరీ ఛానల్, సో ఇలాంటి వాటిల్లో మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీరు ఒకవేళ జాబ్ చేయాలని అనుకుంటే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉన్నత విద్య. సో మనకి ఎలాంటి విద్య ఉంటే మనకి ఈ ఫోటోగ్రఫీలో మనం మంచిగా స్కోప్ అనేది తెచ్చుకోవచ్చు చూద్దాం. దోస్ హూ హ్యావ్ డన్ డిప్లొమో ఇన్ ఫోటోగ్రఫీ, సో ఇందాక చెప్పాం కదా డిప్లొమో ఇన్ ఫోటోగ్రఫీ ఎవరైతే చేశారో, కెన్ డూ బిఎఫ్ఏ. సో బిఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఎవరికైతే డిప్లొమో ఉందో
వాళ్ళు బిఎఫ్ఏ అన్న కోర్సు నుండి చేయొచ్చు. నెక్స్ట్ ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ కెన్ బి డన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బిఎఫ్ఏ. సో బిఎఫ్ఏ అంటే ఇందాక చెప్పాం కదా, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాస్టర్స్ చేయొచ్చు. అదేంటంటే మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఈస్ ఆఫరింగ్ ఎంఎఫ్ఏ కోర్స్ ఇన్ అవర్ స్టేట్. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా మనకి ఈ యొక్క ఎంఎఫ్ఏని అందజేస్తుంది. నెక్స్ట్ అడ్మిషన్ ఈస్ బై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో మీకు దాంట్లో అడ్మిషన్ రావాలనుకుంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎట్ మెనీ యూనివర్సిటీస్ ఇన్ అవర్ కంట్రీ ఆఫర్ ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ కోర్స్. సో మనకి భారతదేశంలో చాలా యూనివర్సిటీస్ మనకి ఈ యొక్క ఎంఎఫ్ఏ అన్న కోర్స్ని అందజేస్తున్నాయి. సో ఎవరైతే దీంట్లో మంచిగా రాణిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ అన్నది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫోటోగ్రఫీని వివిధ స్థాయిల్లో ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్. సో ఇందాక చెప్పాం కదా చివరిలో కొన్ని యూనివర్సిటీస్ చెప్తానని. సో కొన్ని చెప్తాను, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్. సో మనకి హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ అని ఉన్నది. సో అది మనకి బిఎఫ్ఏ అని అందజేస్తుంది ఫోటోగ్రఫీ. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్. సో ఇది కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది. ఇది కూడా మనకి బిఎఫ్ఏ ఇన్ ఫోటోగ్రఫీని అందజేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని ఉంది. సో ఆ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు చేస్తే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాలనుకుంటే డిప్లొమా ఇక్కడ చేయొచ్చు. సో ఇవే కాదు, ఇంకా మంచి మంచి యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఫోటోగ్రఫీకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీస్లో ఏదో ఒక దాన్ని మంచిదాన్ని చూస్ చేసుకొని మీరు దాంట్లోకి వెళ్ళి డిప్లొమానో లేకపోతే గ్రాడ్యుయేషనో బిఎఫ్ఏనో ఎంఎఫ్ఏనో చేసి మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో ఫాలో యువర్ ప్యాషన్, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.